మళ్ళీ మళ్ళీ రాదు మానవ జన్మము గమ్యము చేరుటే ముందున్న ధర్మము మళ్ళీ మళ్ళీ రాదు మానవ జన్మము గమ్యము చేరుటే ముందున్న ధర్మము పోరు ఎక్కడుందో పసిగట్టి దాటిపో పోరు ఎక్కడుందో పసిగట్టి దాటిపో పెద్దల బాటలో సాగి తరించిపో. శ్రీ స్వామి సుందర చైతన్యానంద అఖిలాంధ్ర దేశంలో తమ గంభీర ఉపన్యాసముల ద్వారా విశేష గ్రంథ రచనల ద్వారా సుమధుర సంకీర్తనలు ద్వారా లక్షలాది భక్త జన హృదయాలలో జ్ఞానజ్యోతులను వెలిగించిన మహామనీషి సంప్రదాయ మహర్షి ఆర్ష సంస్కృతి పునర్వైభవానికి పిలుపునిచ్చి 67 సంవత్సరాల జీవిత కాలములో 42 సంవత్సరాలు భక్త జన సంక్షేమానికి వినియోగించిన అనుభవ వేదాంత ప్రవక్త శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందుల వారు ఆర్ష విజ్ఞాన కంఠీరవము మంజులామృత భాషణంతో మహిని పులకింప చేసిన మహాయతి వేద వేదాంత శాస్త్ర పురాణములు ఇతిహాసములు యొక్క రహస్యార్థ సారమతి అపర సరస్వతి ఆదర్శ పుణ్యమూర్తి అజ్ఞాన చీకట్లు ముసిరిన హృదయాలలో నిత్య వెలుగులను నింపి సనాతన ధర్మ జీవన బాటను అద్భుతంగా తీర్చిదిద్దుతూ వక్తగా రచయితగా గాయకుడుగా బోధకుడుగా గురువుగా అశేష భక్త జనుల హృదయ మందిరాలలో ప్రతిష్ఠింపబడి ఉన్న పరమ పూజ్య గురుదేవుడు. ఆధ్యాత్మిక స్ఫూర్తి అఖండ కీర్తి 45 సంవత్సరాల క్రితం మాట. సత్య సందేశాలు అందించే సద్గ్రంథాలు అక్కడక్కడా లభించేవి, కానీ అవి ఎక్కువ శాతం పండితుల బరువు పెంచడానికి మాత్రమే ఉపయోగపడేవి. సమాజానికి వాటిని అందిద్దామనే పుణ్యాత్ములు ఉన్నా సామాన్యుని స్థాయిని గ్రహించలేని కారణంగా అట్టి ఎందరివో ప్రయత్నాలు వ్యర్థంగా మిగిలిపోయాయి. అభివృద్ధి చెందిన విజ్ఞాన శాస్త్రం నూతన తరాన్ని వినూత్న సంశయాలలో అక్కడ ఓ బృహద్యత్నానికి అంకురార్పణ జరిగింది. సామాన్యునికి సత్యానికి మధ్యనున్న అగాధాన్ని కూర్చడానికి ఆ చిన్నారి చేతులు నడుం బిగించాయి. నేటి ఈ సుందర చైతన్య మహోద్యమాన్ని మన ముందుంచాయి. ఈరోజు సమాజానికి ఏమి అందించాలన్న విషయంలో సుస్పష్టమైన శాస్త్రీయమైన అవగాహనతో ప్రారంభమై అందుకు భగవత్ కృపను తోడు చేసుకుని రేయింబవళ్ళు శ్రీ స్వామీజీ శ్రమించారు. ఇంతింతై ఎదిగి ఎదిగి గుండె గుండెను మీటుతూ మహాప్రవాహమై దరిచేరిన వారిని పావనులను గావించే పుణ్య సలిలగా మహోన్నత జ్ఞాన గంగా నది ప్రవాహంగా నేడు సుందర మహోద్యమం రూపుదాల్చింది. శ్రీ స్వామీజీ మాటల మధ్య మానవ జీవితానికి అర్థం చెబుతూ పాటలలో తీయగా పరమార్థాన్ని విప్పి చూపుతూ నిర్జీవమవుతున్న సమాజానికి జీవిత పాఠాలను సహనంతో నేర్పుతూ 220కు పైగా జ్ఞాన యజ్ఞాలను నిర్వహించి తెలుగులోను ఆంగ్లంలోను 150కి పైగా గ్రంథాలను రచించారు. 300 సత్సంగ శాఖలను రాష్ట్రమంతటా నెలకొల్పి 22 మురళీకృష్ణ ఆలయాలను ధ్యాన మందిరాలను నిర్మించి గిరిధారి మాసపత్రిక ద్వారా టీవీ ద్వారా ఆడియో వీడియో సిడిల ద్వారా ఆర్షవిద్యా వాణిని జనావళికి వినిపిస్తూ ఉన్నారు. ఆశ్రమ స్వీకారం గత 45 సంవత్సరాలుగా పూజ్య స్వామీజీ ఆంధ్రావనికి అందించిన ఆధ్యాత్మిక సేవలు అనితర సాధ్యాలు. ఈ మహత్తర కార్యక్రమానికి కార్యక్షేత్ర సున్నాగా 1984 మే 11 ప్రథమంగా ధవళేశ్వరం సుందర చైతన్యాశ్రమం రూపుదిద్దుకుంది. తపోవనంలా సుందర నందనోద్యాన వనంలా శోభించే ఆశ్రమం వేలాది సత్సంగీయులకు భక్తులకు స్ఫూర్తి కేంద్రంగా దినదినాభివృద్ధి చెందింది. అద్భుత కళాఖండమైన ఈ ఆశ్రమం ప్రస్తుతం వానప్రస్థాశ్రమంగా అలరారుతోంది. 1997 డిసెంబర్ 25 అభినవ బృందావనంలా హైదరాబాదు సుందర చైతన్యాశ్రమం వెలసింది. దేశ విదేశాలలో ఆధ్యాత్మిక సేవలందించేందుకు శ్రీ స్వామీజీ వారికి ఆశ్రమం ఒక పనిముట్టు అయ్యింది. పచ్చని పొలాల మధ్య 13 ఎకరాల స్థలంలో నిర్మింపబడిన ఈ సువిశాలమైన ఆశ్రమం భక్తుల పాలిటి కల్ప వృక్షం. భక్తి భావ పరంపరలో ముంచెత్తే 76 అడుగుల ఎత్తుగల మురళీకృష్ణ భగవానుని దేవాలయం నిరంతరం గురుదేవుల జ్ఞాన ప్రబోధాలతో ప్రతిధ్వనించే శృతి మందిరం ఈ 2 భక్తి జ్ఞాన సమ్మేళనమైన సుందర చైతన్య మహోద్యమానికి సంకేతాలు. 2002 జూన్ 19 విశాఖ సాగర తీరంలో 3వది అయిన సుందర చైతన్య ఆశ్రమం నెలకొల్పబడింది.
చైతన్య దీప్తి జ్ఞానబ్రహ్మ ఆర్షవిద్యా వాచస్పతి సత్సంగ ప్రచారమణి సనాతన ధర్మ దీపికాధారి అను పలు బిరుదులతో యోగి పుంగవులు పూజ్య స్వామీజీని సత్కరించగా సువర్ణ కంఠాభరణాలతో హస్త కంకణాలతో సువర్ణ కిరీటాలతో గండ పెండేర పురస్కారాలతో గజారోహణలతో కనకాభిషేకాలతో వివిధ ప్రాంతాలలోని భక్తులు అనేక సంస్కృతిక ఆధ్యాత్మిక సంస్థలు వీరిని సన్మానించాయి. శ్రీ స్వామి వారిది ప్రచారోద్యమం, జన జాగరణోద్యమం, సమాజాన్ని చైతన్యవంతం చేసే సుందర సమోద్యమం, ఆయన భారతీయ విజ్ఞాన సర్వస్వం, సనాతన ధర్మ పరిమళం, ఆర్ష సంస్కృతి సభ్యతల భాండాగారం, ఇది ఆంధ్రుల భాగ్యం. శ్రీ స్వామి సుందర చైతన్యానందుల వారికి మనం సమకాలీనులం కావడం మన పురాకృత పుణ్యఫల విశేషం. శ్రీ స్వామి వారి అవిరళ కృషికి, త్యాగ జీవనానికి, జనులపై వారికున్న అపార కృపకి ఆంధ్రావని భక్తి భావంతో కృతజ్ఞతా భావంతో శిరమోర్చి కరములు జోడించి స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఉంది. Mm-hmm.
Thank you.